తేల్చి చూద్దాం. మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే 2 రోజుల పాటు జరిగే సభా కార్యక్రమాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. ఇక తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాసులు రద్దు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా విజిటింగ్ పాసులు ఇవ్వట్లేదని తెలిపారు. అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాలు పోలీసు వలయంలో ఉన్నాయి. వెంకటాయపాలెం నుంచి అసెంబ్లీ వరకు పోలీసులు మోహరించారు. వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించనున్నారు. అక్కడి నుండి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు చంద్రబాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ప్రస్తుతం మా మధు ఉన్నారు. మధు, చెప్పండి. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం చూసుకుంటే మనం జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇప్పుడు కొద్ది క్షణాల క్రితమే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి బయలుదేరడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే ఈరోజు పొడిగే స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలు అందరితో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. వీటన్నిటికీ మించింది ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే డిప్యూటీ సీఎం హోదాలో అంటే 5 కోట్ల ఆంధ్రులు కళ ఏదైతే ఉందో 10 సంవత్సరాల నుంచి సీఎంగా డిప్యూటీ సీఎంగా చూడాలి, ఎమ్మెల్యేగా చూడాలి, అసెంబ్లీ అడుగు పెట్టాలి అని ఏదైతే కళ అయితే ఉందో ఈరోజు నెరవేరబోతుందో చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక అసెంబ్లీ పాసుల విషయంలో కూడాను ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా పాసులు రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే దానికి అభిమానులు తాకిడి తట్టుకోలేమనేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కంట్రోల్ చేయలేమని చేతి తీయడంతో కూడా అసెంబ్లీ పాసులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈరోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడంతో మొట్టమొదటిసారి కానీ అంటే అభిమానులు తాకిడి కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ వ్యాఖ్యలు ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కూడా కాలేడు పవన్ కళ్యాణ్, కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అనేసి ఎలాంటి ఘాటు విమర్శలు అయితే చేశారో ఈ రోజుగా పవన్ కళ్యాణ్ కళ నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. ఈవేళ మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేయను, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇదన్నింటికీ కూడా చూసుకుంటే కనుక 10 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాలు చాలా ఆటుబోట్లు కూడా చూశారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టడానికి 10 సంవత్సరాలు పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే అతని కళను పిఠాపురం నుంచి పోటీ చేసి 70,000 పైగా మెజార్టీతో గెలుపొంది ఈరోజు అంటే వకీల్ సాబ్గా గేమ్ చేంజర్ గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గాను కూటమిని ఏర్పాటు చేయించి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడతాం, దాదాపు భారీ మెజార్టీ తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏదైతే చెప్తున్నావో అతనికి ఏ శాఖ ఇచ్చారో గ్రామీణాభివృద్ధి కానీ ఏదైనా సరే వీటన్నిటి ఈ శాఖలన్నింటికీ నేను న్యాయం చేస్తాను అనేసి అధికారులతో కూడా అందరితో రివ్యూ ఏర్పాటు చేయించారు. అదేవిధంగా చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం హోదాలో మొదటి సంతకం కూడా చెప్పుకుంటే కనుక వ్యవసాయ కూలీలందరినీ కూడా కరువు దాంట్లో తీసుకొచ్చి మొదటి సంతకం కూడా చేశారని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు కనుక మన పార్టీ కార్యాలయంలో కూడా చూసుకున్నాం, అది అభిమాను తాగిడి కూడా ఉంది. అయితే అభిమాను ఎవరైతే ఉన్నారో అతనికి ఏదో కష్టం వచ్చేదని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడానికి వస్తే కనుక కారు ఆపి మరీ కూడా అతని సమస్యను కూడా పరిశీలన జరిగింది. రేపు మార్నింగ్ రేపటికల్లా మీ సమస్య తీరిపోద్దని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది. నేను అసెంబ్లీకి వెళ్తాను, రేపు సాయంత్రం లోపల మీకు సమస్య క్లియర్ చేస్తాను కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కనుక చూసుకుంటే కనుక ఇప్పుడే ప్రస్తుతం అసెంబ్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొడియం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు ఏదైతే పది సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక అతను ఎంత కష్టపడ్డాడో ప్రతిపక్ష నేతలతో ఎన్నైతే ఘాటైన విమర్శలు చేయించుకున్నాడు, వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ శారీరకంగా మానసికంగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటారా ఉండి ఈరోజు మొట్టమొదటిసారి కానీ అసెంబ్లీలో అడుగు పెడతాం జరుగుతూ ఉంది. అంటే ఆంధ్రుల కళగానే జనసేన నా అభిమానులు కానీ అతను సినిమాని అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా కోలాహలంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే కనుక చూసుకుంటే కానీ అసెంబ్లీ బయట అభిమానులు తాగిడి తట్టుకోలేక పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి చెప్పుకోవచ్చు. చందు, రైట్, థ్యాంక్ యూ మధు. రైట్, మొదటిసారి అసెంబ్లీ గడప తొక్కపోతున్నారు జనసేన అధినేత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర పరిస్థితి చూద్దాం. ఆయన అసెంబ్లీకి బయలుదేరే టైం కూడా అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్యేలతో కలిసి కూడా తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు ఇంటి దగ్గర నుండి. రాజేష్, ఏంటి అప్డేట్స్? ఎస్ చందు, మరి కాసేపట్లోనే ఒక మహా అద్భుతానికి ఒక అద్భుత దృశ్యం అనేది కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే 2024లో మళ్ళీ సీఎం హోదాలోనే తన అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా చంద్రబాబు చేసిన శపథం మరి కాసేపట్లో నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో కూటమి విజయం సాధించడంతో పాటు అటు డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో 16వ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నాం. దానికి సంబంధించి కూడా పూర్తిగా విజువల్స్లో చూసుకుంటే మరి ఒక 5 నిమిషాల్లోనే చంద్రబాబు ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు. ఇక్కడ ఏదైతే చంద్రబాబు అనుకుంటున్న శపథం ఏదైతుందో ఆ శపథం మరి కాసేపట్లో నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2024లో అసెంబ్లీలో సీఎం హోదాలను పెడతానంటూ కూడా అప్పుడు కొంత వైసీపీ చేసిన రాజకీయ పరిస్థితుల వల్ల శపథం చేసి చంద్రబాబు బయటికి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. మళ్ళీ ఇవాళ 2024 ఎన్నికల తర్వాత సీఎం హోదాలో మళ్ళీ తొలిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నారు. మన ప్రస్తుతంలో విజువల్స్లో తీసుకోవచ్చు, ఎక్స్క్లూజివ్గా మన విజువల్స్లో చూసుకుంటే చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా ఇప్పుడే బయలుదేరి అసెంబ్లీకి వెళ్తున్నారు. మనం పూర్తిగా విజువల్స్లో చూసుకుంటే కూడా కొత్త కాన్వాయ్లో తొలిసారిగా సీఎం హోదాలో మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, సీఎం చంద్రబాబు కాన్వాయ్ చంద్రబాబు నివాసం నుంచి కూడా బయలుదేరిన పరిస్థితులు అయితే ఉంది. మన చంద్రబాబు కూడా ప్రజలకు అభివాదం చేస్తున్న పరిస్థితులు కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పూర్తిగా అయితే ఇక్కడ నుంచి బయలుదేరిన అనంతరం కూడా వెంకటాయపాలెం వెళ్ళి అక్కడ ముఖ్య నాయకులతో కూడా ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం కూడా అసెంబ్లీకి చంద్రబాబు వెళ్తారు. అక్కడ ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత ఇవాళ ఎమ్మెల్యేగా సీఎంగా కూడా చంద్రబాబు తొలి ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ఏదైతే 2024లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఒక ప్రజాప్రభుత్వం కూడా ఏర్పడిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు కంటే ఒక 2 నిమిషాల ముందు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కూడా ఇదే రూట్లో వెళ్ళారు డిప్యూటీ సీఎం హోదాలో. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక 2 నిమిషాల అనంతరం కూడా అదే రూట్లో కూడా చంద్రబాబు కూడా అసెంబ్లీకి బయలుదేరారు. ప్రస్తుతం అయితే ఎక్స్క్లూజివ్గా మన చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా చూసుకుంటామని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారో అటు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఈ 2 విషయాలు అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సరికొత్త
అధ్యయనంగా చెప్పుకోవచ్చు. అటు 10 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. రాజకీయ పరిస్థితుల వల్ల సీఎంగానే మళ్ళీ అడుగు పెడతానన్న చంద్రబాబు కూడా వెళ్తున్నారు. ఈ రెండు సంఘటనలు అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోయే పరిస్థితిలో నేను చెప్పుకోవచ్చు. పూర్తిగా భారీ స్థాయి భారీ విజయం కూటమి విజయం సాధించింది చెప్పుకోవచ్చు. అటు డిపాజిట్లు కూడా వైసీపీకి రాని పరిస్థితి అయితే ఉంది. అటు సాధారణ ఎమ్మెల్యేగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాబోతున్నారు. అలాగే జగన్కి వైసీపీకి సంబంధించి కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ ప్రొటెం స్పీకరు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తర్వాత కూడా మహిళా ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ మహిళా ఎమ్మెల్యేల అనంతరం కూడా తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు అలాగే సీరియల్ ప్రకారం ఏదైతే వాళ్ళ నేమ్ ఉందో ఆ నేమ్లో ఆల్ఫాబెటిక్ ఆధారం దాంతోపాటు కూడా పూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. రేపు మరికొంతమందిని ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం కూడా కొన్ని బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి 2 రోజుల పాటు పూర్తిగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఇక్కడి నుంచి చంద్రబాబు కూడా బయలుదేరి వెళ్ళారు. విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కూడా ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటన కూడా ఉంది. అయితే ఇవాళ జరగబోయే ఈ ఒక అద్భుతమైన దృశ్యానికి అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే సెక్యూరిటీ పరంగా కూడా అన్ని పోలీసులు అటు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి కూడా వెంకటాయపాలెం వెళ్ళి అక్కడ నుంచి ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన అనంతరం కూడా అక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్తారు 9:30కి. ఎస్ చెప్పండి చందు. రైట్ రాజేష్, అంటే జగన్మోహన్ రెడ్డి మన వాయిస్ వినిపించాలి అని చెప్పారు అసెంబ్లీలో, మరి రానట్టేనా ఈరోజు? అదీకాక విజిటింగ్ పాసెస్ని కూడా అలో చేయట్లేదు. ఎవరైతే ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలో చేయనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి?